రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పౌర సరఫరాల కమిషనర్ అనిల్ కుమార్తో పాటు అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ మంగళవారం రోజున సందర్శించారు దీనిలో భాగంగా అంకిరెడ్డిపల్లి నేరేళ్ల నాంపల్లి గ్రామాల వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు కేంద్రాల వద్ద రైతులకు కనీస వసతులు కల్పించాలని రైతులకు తొందరగా ధాన్యం కొనుగోలు డబ్బులు అందేలా చూడాలని ఆదేశించారు అనంతరం రైస్ మిల్లులను కూడా తనిఖీ చేసి ప్రభుత్వానికి అందచేయవలసిన బియ్యం త్వరగా అందించాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సమీక్ష సమావేశంలో పౌర సరఫరాల జిల్లా అధికారి జితేందర్ రెడ్డి మేనేజర్ జితేంద్ర ప్రసాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ నక్కా శ్రీనివాస్ రైస్ మిల్లల సంఘం అధ్యక్షుడు చేపూరి నాగరాజు డిప్యూటీ తహసీల్దార్లు మిల్లర్లు హాజరయ్యారు